చిన్న హరీష్ రావు వ్యాఖ్యలు చూశాను నేను. బాగా పొగరెక్కి ఉల్లి బలిసి మాట్లాడుతూ ఉన్నాడు అన్నదైతే చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతాం. అయ్యా హరీష్ రావు గారు, మీరు ఏ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారో మాకందరికీ కూడా అర్థమవుతాం. కేసీఆర్ గారు తన కొడుకుని తన వారసుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, తన కూతురికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే కేసీఆర్ని తిట్టించాలని. అంతే కదా ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడే పిచ్చి మాటలకి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. తెలంగాణలో స్కూళ్ళు ఎలా ఉన్నాయో మేము మాట్లాడతాం, తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో మేము మాట్లాడతాం, తెలంగాణలో మీరు ఎప్పుడు జీతాలు ఇస్తున్నారో మేము మాట్లాడతాం, వర్షం వస్తే హైదరాబాద్లో బోట్లో తిరగడం గురించి మేము మాట్లాడతాం, మీ ఫామ్ హౌస్ రాజకీయాల గురించి మాట్లాడతాం, మేము ఫామ్ హౌస్లో కూర్చొని కళ్ళు తాగడం గురించి మాట్లాడతాం, మేము లిక్కర్ స్కామ్ల గురించి మాట్లాడతామా, కేజీ నెయ్యి కోటి రూపాయలు ఇంత కాస్ట్ ఎలాగా అన్నటువంటి విషయం గురించి మేము మాట్లాడతాము, ప్రతి విషయం గురించి కూడా మాట్లాడతాం, కోవిడ్ టైంలో మీరు చేసిన నిర్వాహకం గురించి మాట్లాడతాం, ప్రజల ఆరోగ్యాన్ని దేవుడికి విడిచిపెట్టి ప్రజలు విడిచిపెట్టేసినటువంటి మీ గురించి మాట్లాడతాం, మీ కుల ఉన్మాదం గురించి మాట్లాడతాం, మీ ప్రాంతీయ ఉన్మాదం గురించి మాట్లాడతాం, ఆంధ్రోళ్ళంతా తెలంగాణ ద్రోహులు అన్న విషయాల గురించి మాట్లాడతాం, ఆంధ్ర ప్రజల్ని ఏమాదిరి మీరు అవమానపరిచారు వీటన్నిటిని మాట్లాడతాం. తద్వారా కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచి బుజ్జగించి మీకేదో మళ్ళీ ప్రోత్సహిస్తారను ప్రాధాన్యత ఇస్తారనో మీరు అనుకుంటున్నారన్నది చాలా అందరికీ అర్థమవుతాం. ఏది ఏమైనా సరే ఒక ప్రాంతీయ ఉన్మాదం మీద పుట్టినటువంటి పార్టీ, మీ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టినటువంటి మీ పార్టీ ఈరోజు కుటుంబ పార్టీగా మారిపోయింది. మీరా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి, మీరా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి, రండి మా ఆంధ్రప్రదేశ్ రండి. మొన్ననే మీ కేసీఆర్ గారు కమిటీ వేసి కూడా పంపించారు కదా మా దగ్గర, స్కూళ్ళు ఎలాగ జగన్మోహన్ రెడ్డి బాగు చేయగలుగుతూ ఉన్నారు అదేంటో పరిశీలించరండి, మనం కూడా చేద్దాం, మనం ఆ సాఫ్ట్వేర్ ఏదో అడిగి తీసుకుంటారండి, మనం కూడా అదే సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేద్దామని. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చేసినటువంటి ప్రతి పనిని అక్రాస్ ఇండియా అందరూ ఫాలో అవుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అయింది కదా, రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశం మొత్తం ఫాలో అవుతూ ఉన్నారు కదా, సచివాలయాలు ఈరోజు దేశం మొత్తం అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఒక వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అయింది కదా. ఎవరు ఇవన్నీ ఎవరు చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి గారు 2017లో చెప్పారు రైతు భరోసా ఇస్తామని, చెప్పినటువంటి హామీ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అయిపోతే జాతీయ పార్టీ అయిపోద్దామి, ఏ కోసైనా మీలో జాతీయవాదం ఉందా? మీలో ఉన్నదంతా కూడా ప్రాంతీయవాదం, ప్రాంతీయవాదం అనేదానికంటే కూడా ప్రాంతీయ ఉన్మాదం. ఏ ఒక్కరోజైనా సరే ఆంధ్ర ప్రయోజనాలకు సంబంధించి గోదావరి జలాల విషయంలో కృష్ణా జలాల విషయంలో ఏ ఒక్కనాడైనా మీరు ఆలోచించారా? ఎంతసేపు ఆంధ్ర ప్రయోజనాలకి విఘాతం కలిగించడమే తప్ప ఏ రోజు కూడా మీరు ఆలోచించలేదు. మీరు ఎలా అయిపోతారు జాతీయ పార్టీ, మీరు ఎలా అయిపోతారు జాతీయవాదం? ఈరోజు మీరు మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు లజ్జా ఉంటే నిజంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ బయ్యారం గనుల్ని మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్యాపిటివ్ మైన్స్ కింద ఇస్తామని చెప్పి మీరు చెప్పండి. దట్ వాజ్ ఎ వైబుల్ సొల్యూషన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైబుల్ చేయాలి అంటే బయ్యారం గనులు దాన్ని కేటాయిస్తే జరుగుతుంది. బయ్యారం గనులు వైజాగ్ ఎలా ఇచ్చేస్తారని చెప్పి గొడవ చేసినాడు కేసీఆర్ ఆ రోజులు. మేము డాక్టర్గా ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏం పోయి కాలం రాబాబు అనుకున్నాం మేము. ఈరోజు మీరు స్టీల్ ప్లాంట్ మీరు కొనేస్తారా? మీకు చేతనైతే ఆ బయ్యారం గనుల్ని అభివృద్ధి చేసుకొని కొద్దిపాటు డబ్బులు పెడితే మీ దగ్గరే స్టీల్ ప్లాంట్ కట్టుకోవచ్చు. మీ నంగనాచి మాటలు, మీ మాయ మాటలు, ఏదో రకరకాల మాటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో వార్తలను సృష్టించి వార్తలు క్రియేట్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఏదో ప్రోపగాండా చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి తేడా లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కేఏపాల్ మాట్లాడితే ఎలా నవ్వుకుంటారో
హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే అలాగే నవ్వుకుంటారని నేను అయితే తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.